దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అందరికి తెలుసుకోవాలి అనుకుంటున్న విషయం మంచు మనోజ్ గారి విషయం. అసలు ఏంటిదంట, నిజమా? అంటే బాగా వైరల్ అవ్వాలన్న ఉద్దేశంతో మంచు మనోజ్ పెళ్లి చేసుకుంటాడు. ఇంకా మగాడికి కావాల్సింది ఇంకేముంది? మనం నిజం చెప్పుకోవాలంటే రాజకీయ ప్రస్తావన ఉంది. ఎందుకంటే మౌనికి తాలూకు ఆలోచన అదే కదా. అసలు మంచు మనోజ్ మొదటి భార్య బ్యాక్గ్రౌండ్ గురించి అసలు విడాకు నిర్మించారు కదా. మంచు విష్ణు ఫ్యామిలీ ఓ పద్ధతిగా ఉంటున్నట్టుగా వాళ్ళ ఫీలింగ్. మోహన్ బాబు తాలూకు కనుసన్నర్లు అందరూ మసలుకోవాలి. మనోజ్ భార్యకి కుటుంబంలో ఏమడడం కష్టమైంది. హలో పీపుల్, నేను మీ ఇందు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ఎప్పట్లాగే మన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కరెంట్ టాపిక్స్ని విశ్లేషించి నిజాలు తెలుసుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను. సో సీనియర్ జర్నలిస్ట్, డైరెక్టర్, సినీ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారితో పాటు ఉన్నాను. సో ఆయనతోనే మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది సార్. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక కరెంట్ అఫైర్ రన్ అవుతూనే ఉంటది. అవును. ఇప్పుడు అందరికి తెలుసుకోవాలి అనుకుంటున్న విషయం మంచు మనోజ్ గారి విషయం. సో డివోర్స్ అయిందనే సంగతి చాలా మందికి తెలియదు. అవునవును. సో ఇప్పుడు ఎప్పుడైతే రెండో పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు వచ్చినాయో, సో అప్పటి నుంచి ఆయనకి డివోర్స్ అయిందా అనే సందేహాలు కూడా ఉన్నారు. అసలు ఏంటి ఇదంతా, ఇది నిజమా? అది నిజమేనమ్మా, అది నిజం కాదంటే వీల్లేదు. అంటే ఆవిడ నా జీవితంలో ప్రవేశించిన తర్వాత నా జీవితమే మారిపోయిందని మంచు మనోజ్ మొన్న ఒక మాట చెప్పాడు. తర్వాత అత్యంత ప్రాధాన్యమైనటువంటి వినాయకుడి ఆ పూజ సందర్భంగా ఆవిడ్ని తీసుకురావడం ఇదంతా ప్లాంట్గానే జరిగింది. అంటే బాగా వైరల్ అవ్వాలన్న ఉద్దేశంతో అక్కడ తీసుకొచ్చి ప్లాంట్గా జరిగింది. త్వరలో చెప్తాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో, అలాగే త్వరలో చెప్తాను ఎప్పుడు రాజకీయ ప్రవేశం చేస్తానో అని చెప్పడం జరిగింది. ఇక్కడ మిగతా సమాచారం సేకరించినట్టయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం 2 సంవత్సరాల బట్టి వీళ్ళు సహజీవనం చేస్తున్నారు. సహజీవనం అంటే మనం ఇంకేదోలా అనుకోవాల్సిన అవసరం లేదు, కానీ మంచి రిలేషన్తో ఉన్నారు. పెళ్ళట్టు చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అంటే ఈయన 2వ పెళ్ళివాడే, ఆవిడ కూడా 2వ పెళ్ళే, మొదటి భర్త లేడు, 1-5 సంవత్సరాల బిడ్డ ఉన్నాడు. అందువల్ల వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది. 2 ఇయర్స్ బట్టి ఆల్మోస్ట్ ఆల్ మంచు ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు మంచు మనోజ్. అందువల్ల ఇప్పుడు పెళ్ళి చేసుకున్నట్టే అక్కడ పరిస్థితి ఏమిటంటే, ఇక్కడ మౌనిక తర్వాత ఆవిడెవరు భూమ అఖిల ప్రియ వీళ్ళిద్దరి మధ్య కూడా చిలికి చిలికి గాలివాన్ అవుతుంది. ఇక్కడ అఖిల ప్రియ కంటే మౌనిక చాలా మంచిది, చక్కనిగా మాట మాట్లాడుతుంది అన్నమాట. జనంలో ఒక మంచి పేరు ఉంది. ఇక పోయినట్టు తల్లిదండ్రులు సడన్గా చచ్చిపోవడం వల్ల ఆస్తిపాస్తులు ఎవరెవరికి ఎంతెంతో రాయలేదు. ఈ ఆస్తిపాస్తులు తాలూ గొడవ ఒక పక్క సాగుతుంది. ఇక్కడ అఖిల ప్రియకేమో భర్త ఉన్నారు, మౌనికకేమో భర్త లేడు. కనుక తనకి ఖచ్చితంగా భర్త కావాలి. భర్త కావాలంటే ఎవరినో పెళ్లి చేసుకోలేదు కదా. ఇక్కడ మంచు ఫ్యామిలీ తర్వాత మంచు మనోజ్ కూడా మంచివాడు. ఆ మంచు ఫ్యామిలీలో మంచివాడు ఎవరైనా ఉన్నారంటే మంచు మనోజ్. ఓకే. ఎందుకంటే కొంచెం ఆలోచించి మాట్లాడతాడు. తర్వాత ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నారంటే మంచివాడు అని అర్థం మాట. ఆవిడ నచ్చే కదా ఫ్రెండ్షిప్ చేస్తారు. అందువలన ఇది మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, ముమ్మాటికి కూడా మంచు మనోజ్ పెళ్లి చేసుకుంటాడు. ఓకే. సో మంచు ఫ్యామిలీకి భూమా ఫ్యామిలీకి అసలు రిలేషన్ సెట్ అవుతుందంటారు? అంటే మామూలుగా ఇప్పుడు అంతకుముందు మోహన్ బాబు తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు. అప్పుడు భూమా శోభ కూడా తెలుగుదేశంలో, మొదట్లో తెలుగుదేశం తాలూకు డిస్కవరీసే వీళ్ళందరూ. అప్పుడు ఫ్రెండ్షిప్పే తప్ప మిగతా ఫ్రెండ్షిప్ ఏమి లేదు మోహన్ బాబుకి. అయితే మోహన్ బాబుకి ఏదో ఆలోచన ఉండవచ్చు, కానీ ఇది నిన్న మాత్రం ఈ జరిగిన సంఘటనకి మోహన్ బాబు కానీ మోహన్ బాబు భార్య అంటే మనోజ్ తల్లి కానీ పెద్ద షాక్ తిన్నారు. షాక్ తిని ఇది మా పరిస్థితుల్లో కూడా జరగడానికి వీల్లేదు, నువ్వు పెళ్లి చేసుకుంటే ఒక ఫ్రెష్గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, కానీ ఒక కొడుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు ఏంటో నీకేం బుద్ధి తక్కువ అని చెప్పేసి మోహన్ బాబు గారు ఒంటికాల మీద లేచారు.
ఇక్కడ నూరైనా నీకు డెఫినెట్గా నేను నీ కొడుకుని మోనితనంలో నేను నా తాలూకు ఆలోచన మార్చుకోనని మంచి మనో చెప్తున్నాడు. న్యూట్రల్గా ఉండిపోతున్నాడు మంచు విష్ణు. ఎవరిష్టం వాళ్ళది ఇష్టాన్ని కాదంటేనా అన్నాడు. అంటే చివరికి జరిగేది అదే. మోహన్ బాబు 2-3 రోజులు గట్టిగా గోల పెట్టి గద్దించి చివరి కొట్టినప్పుడు కూడా ఆయన ఒక డెసిషన్కి వచ్చాడు. మంచు విష్ణు ఒక డెసిషన్కి వచ్చాడు. అంటే నా డెసిషన్ కరెక్టు, అమ్మాయి మంచి తెలివైంది, అమ్మాయి చాకచక్యంగా ఉన్నది, కాదంటే ఒక బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డను నా బిడ్డలా చూసుకుంటాను, ఇకపోతే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ద్వారా ఆయన బదారిన పడే పరిస్థితి కాదు. 100 కోట్లు ఆస్తి ఉంది, 1000 కోట్లు అని చెప్పలేను కానీ 100 కోట్లు ఆస్తి ఉంది. ఇంకా మగాడికి కావాల్సింది ఇంకేముంది, ఇవన్నీ డీప్గా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు మంచు మనోజ్. గనక మీరు అడిగిన ప్రశ్నలో 100కి 100 రూపాయలు నిజం ఉంది, త్వరలో మంచు మనోజ్కి మౌనికి పెళ్ళి అవుతుంది. దాన్ని ఖచ్చితంగా ఎవరు కాదన్నప్పుడు అందరూ ఆశీర్వదించవలసిందే. ప్రతి తండ్రి చేసే పని అది. అంటే తెలియకుండా ఏదైనా నిర్ణయం పిల్లల్ని తీసుకుంటే టాట్ అంటారు, నేను ఒప్పుకోను అంటారు, అంతా వివరంగా చెప్పిన తర్వాత అయితే ఓకే అంటారు. అదే అసలు మంచి మనోజ్ మొదటి భార్య బ్యాక్గ్రౌండ్ గురించి అండ్ అలాగే అసలు విడాకులు ఎందుకు జరిగాయి వీటి గురించి వివరాలు. మంచు విష్ణు బ్యాక్ అంటే మొదటి భార్య వీళ్ళ ఫ్యామిలీలో ఇమ్మడి లేకపోయిందమ్మ. మంచు విష్ణు ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఒక పద్ధతిగా ఉంటున్నట్టుగా వాళ్ళ ఫీలింగు, ఒక డిసిప్లిన్గా ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే అంటే మోహన్ బాబు తాలూకు కనుసన్నల్లో అందరూ మసలుకోవాలి. అయితే 2 రకాలుగా ఉన్నాయి, మసలుకోవాలి లేదా మసలుకున్నట్టు నటించాలి. ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న ఉంది, వాళ్ళ నాన్నగారినే శాసిస్తుంది కానీ చాలా తెలుగుగా శాసిస్తుంది. శాసించి అంతా నీ ఇష్టం నాన్న అంటుంది తెలుగుగా. ఎందుకంటే మొన్న స్టేజ్ మీద నాన్న నువ్వు మాట్లాడుకుంటుంటేనే మాట్లాడతాను లేదంటే స్టేజ్ దిగిపోతాను అని అలా శాసిస్తుంది, తన మాట నెగ్గించుకుంటుంది. ఇకపోయినట్టయితే మంచు విష్ణు చాలా తెలివిగా చాలా పాలిష్డ్గా చాలా కష్టపడుతూ వాళ్ళ నాన్నకి పేరు తెచ్చినట్టుగా ఉంటూ ఎగ్జాజరేషన్స్ మాట్లాడతాడు. మా నాన్న లాంటి స్టార్ ఇండియాలో లేడు, మా నాన్న ఊంటే నేను సూపర్ స్టార్ అయిపోతాను, ఎట్లాంటి టంగుటూరి ప్రకాశం పంతులు అనడానికేమో టంగుటూరి వీరేశలింగం పంతులు ఇలాంటి తెలివితేటలు ప్రదర్శించి నలుగురిలో కొంచెం పడసన అయిపోతాడు. ఇప్పటికీ నిదానంగా ఉన్న వ్యక్తి ఎవరున్నట్టే మంచు మనోజ్ ఉన్నాడు. ఇట్లాంటి మనోజ్ భార్యకి కుటుంబంలో ఏమడడం కష్టమైంది. 1-2 సార్లు చెప్పు చూశారు వాళ్ళు కూడా, అంతే కదా. ఇప్పుడు ఇంతకుముందులా కాదు, భర్త నచ్చకపోతే భార్య కానీ భార్య నచ్చకపోతే భర్త కానీ ఇమీడియట్గా డెసిషన్ తీసుకుంటున్నారు, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. మనం మారుతున్న కాలంలో చాలా గొప్ప పరిణామక్రమం ఏంటంటే ఇలాగ స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకోవడం, స్వచ్ఛందంగా పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాన్ని చిగురింపు చేసుకోవడం మాత్రం చాలా మంచి నిర్ణయం. సో మరి ఫ్యూచర్లో మనోజ్ కూడా రాజకీయాల్లోకి వస్తాడనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తప్పకుండా వస్తాడు, ఎందుకంటే మౌనికి తాలూకు ఆలోచన అదే కదా. అక్కడ ఆలగట్టలో అఖిలి ప్రియకి అంత షీజ్ నాట్ ఏబుల్ టు ఫైట్, అది మౌనికి ఫైట్ చేయగలదు. అలాగే పక్కని మనోజ్ ఉన్నా సరే ఫైట్ చేయగలడు, ఎందుకంటే వాళ్ళకు కొంచెం పొటెన్షియాలిటీ ఉంది, మాటలు బాగా మాట్లాడతారు, జనాలు బాగా ఆకర్షించుకుంటారు, రాజకీయాల్లో కొంచెం పనికి వస్తారన్నమాట. అంటే ఏ రాజకీయ పార్టీ ప్రామిసింగ్గా ఉందో, ఏ రాజకీయ పార్టీలో అంటే కలిస్తే గెలుపు మనకు ఉంటుందో, అట్లాంటి రాజకీయ పార్టీలో వీరు ఉంటారని మనం ఆశించవచ్చు. మోహన్ బాబు జగన్ కి సన్నిహితంగా ఉండేవాడు, సడన్ గా ఇప్పుడు చంద్రబాబుతో జతకట్టడం వెనుక కారణం ఏంటి? అంటే మోహన్ బాబు జగన్తో సన్నిహితంగా ఉన్నందుకు మనం నిజం చెప్పుకోవాలంటే జగన్ మోహన్ బాబుకి ఏదో మంచి ఇంపార్టెంట్ రోల్ ఇవ్వాలన్నమాట. ఆయన మోహన్ బాబు చిన్నవాడు కాదు కదా, ఒక పార్టీ ఎస్టాబ్లిష్మెంట్లో తను ఒక పాత్ర వహించాడు, ఎన్టీ రామారావు గారితో కలిసి ఒక పాత్ర వహించాడు. అట్లాంటి మోహన్ బాబు అంటే ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడిని తిట్టినట్టుగా ఎవరూ తిట్టి ఉండరు. చంద్రబాబు నాయుడిని తిట్టాలంటే ధైర్యం కావాలి కదా. ఇప్పుడంటే కొడాలని అంటే ఏమి అసలు బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు, కానీ అప్పుడు మాట్లాడాలంటే ధైర్యం కావాలి కదా. ఆ ధైర్యం చేశాడు మోహన్ బాబు. అప్పుడు మోహన్ బాబుకి చాలా ప్రధానమైనటువంటి గురుసరమైనటువంటి బాధ్యతను అప్పచెప్తాడని చూశారు.
కానీ ఎప్పటికీ అసలు పిలిపే లేదు, అసలు సంప్రదింపులే లేవు, అసలు వైసీపీ పార్టీలో మోహన్ బాబు ఉన్నటువంటి ఉనికే లేదు. అంతకుముందు ప్రధాన పాత్ర వహించి రాజ్యసభ మెంబర్గా వెళ్ళినటువంటి మోహన్ బాబు ఇక్కడ ఎవరూ ఖాతరు చేయకుండా ఉన్నాడు. అది చాలా బాధాకరమైన విషయం. అలాగే ఆయన అందరికీ దొరికిపోయింది ఏంటంటే, ఆ రోజు విద్యానికేతనకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదని బాధారణ పడ్డాడు, గరావులు చేశాడు, ధర్నాలు చేశాడు. కానీ తను ఎంతో ఏరి కోరి ఎంపిక చేసుకున్న పార్టీలో తనకి ఆ మాత్రం విలువ లేకుండా ఉండడం మాత్రం ఆయనకు బాధించింది. అయితే ఇక్కడ చాలామంది అనుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడిని కలవడానికి వెళ్ళడం, గణపతి సాయిబాబా ఆలయం ఏదో కట్టాము, మీరు వచ్చి ప్రారంభోత్సవం చేయండి అని చెప్పేసి అని ఉద్దేశం అయినప్పుడు కూడా మరొక రంగు అంటే యాక్చువల్గా రాజకీయ ప్రస్తావన లేకుండా ఉండదు అక్కడ. వాళ్ళ మధ్య రాజకీయ ప్రస్తావన ఉంది, ఆ రాజకీయ ప్రస్తావనని బయటికి చెప్పుకోవటం లేదు. ఇక పోయినట్టయితే ఈ మంచు మనోజ్ తాలూకు విషయాన్ని కూడా వివరించినట్టుగా ఉంది. ఎందుకంటే అఖిల ప్రియకి కానీ లేకపోతే మౌనికి కానీ పెద్ద దిక్కుగా ప్రస్తుతం ఉంటున్న వ్యక్తులు ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే వాళ్ళ తాలూకు పార్టీ, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు తెలిసిన వాళ్ళు. అఖిల ప్రియ తెలుగుదేశం పార్టీలో ఉంది. వీళ్ళిద్దరూ కంప్లైంట్లు ఇచ్చుకుంటున్నారు. అంటే ముందు ఏదైనా పెద్ద కార్యక్రమం జరగాలంటే, ఒక పెద్ద వ్యక్తి కావాలంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు గనక. అంటే ఈ మూడు కారణాలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు మోహన్ బాబును పిలిచినట్టయితే దివ్యంగా వెళ్ళిపోతాడు అన్నమాట.